वेलकम टू हिट टीवी स्पेशल स्टोरी टीडीपी बीजेपी मध्य पोत्तु खायमेना आ रेंडु पार्टील मध्य पोत्तु कुदिरिनट्टेना इप्पुडु एपी राजकीयालो इदे हाट टॉपिक ఢిల్లీ కేంద్రంగా 4.5 ఏళ్ల తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై చర్చించారు 2014 తరహాలో మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సమావేశంలో ఈ దిశగానే ప్రతిపాదనలు చేశారు రెండు పార్టీల ప్రయోజనాలపై చర్చించారు అక్కడే అసలు ట్విస్ట్ వచ్చే ఎన్నికల్లో నవ నెవర్ అన్నట్లుగా భావిస్తున్నారు చంద్రబాబు వారి పార్టీ నేతలకు కూడా ఇదే స్పష్టం చేశారు ఈ సమయంలో జగన్ను ఓడించేందుకు అవసరమైన ఒక అడుగు వెనక్కి తగ్గేందుకు కూడా సిద్ధమయ్యారు చంద్రబాబు ఇక అందులో భాగంగానే ఇటు పవన్ అటు బీజేపీకి స్నేహహస్తం అందించారు పవన్ తో పొత్తు దాదాపు ఖాయమైంది బీజేపీతో ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిగాయి ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు పార్టీలు కలిస్తే కలిగే ప్రయోజనం గురించి చంద్రబాబు వివరించారు కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అసలు టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని హైకమాండ్ వినవించింది ఇదే అంశం అమిత్ షా సమక్షంలోనే జేపీ నడ్డా టీడీపీ అధినేతతో వ్యాఖ్యానించినట్టు సమాచారం ఇక బీజేపీకి ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణనే ప్రాధాన్యత అయితే అక్కడ ఆ పార్టీ ఎదిగేందుకు ఇది సరైన అవకాశంగా భావిస్తోంది అదే సమయంలో హైదరాబాద్ సిటీతో పాటుగా పొరుగు జిల్లాల్లో టీడీపీ బలం గురించి ఈ సమావేశంలో మరోసారి చర్చ జరిగింది తెలంగాణలో తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీలో బీజేపీ సహకరించాలని చంద్రబాబు ప్రతిపాదించారని సమాచారం ఇలా బీజేపీ టీడీపీ పొత్తు ద్వారా బీఆర్ఎస్ పైన ప్రభావం గురించి ప్రాథమికంగా చర్చ చేశారని చెప్తున్నారు ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసి ఆ తరువాత ఏపీ గురించి చూద్దామంటూ ఎక్కడ పొత్తు సంకేతాలు ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం పొత్తు రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు తెలంగాణలో పొత్తు బీజేపీకి అవసరం పొత్తుతోనే ముందుకెళ్తామని చూస్తున్నారు కాగా ఏపీలో పొత్తు టీడీపీకి అవసరం గతంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎన్నికల సమయంలో మరోసారి పొత్తు ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఎటువంటి ఫలితం ఉంటుందనేది రెండు పార్టీల నాయకత్వాలు మల్లగుతారు ఈ భేటీలో తెలంగాణ గురించి మాత్రమే ప్రధానంగా చర్చ జరిగిందని ఏపీ విషయంలోనూ ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు కోరినట్టు దీంతో ఈ తరహా సమావేశాలు మరిన్ని జరిగిన తరువాతనే పూర్తి క్లారిటీ వస్తుందని ముఖ్య నేతల సమాచారం దీని కారణంగా రెండు వైపులా ఈ సమావేశం పైన ఎటువంటి ప్రకటన చేయలేదని దీంతో మరికొద్ది రోజులు టీడీపీ బీజేపీ పొత్తు పైన డైలమా కొనసాగే అవకాశం కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి